2000 నోట్లు రద్దు కాబోతున్నాయా? ఇక మనకి భవిష్యత్తులో 2000 నోట్లు కనబడవా? పరిస్థితులు చూస్తుంటే అది నిజమేనో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక్క కొత్త 2000 నోటు కూడా ప్రింట్ కాలేదు. గతంలో మనం ఏటీఎంలో 2000 రూపాయలు ఎంటర్ చేసినప్పుడు మనకు 2000 రూపాయల నోటు వచ్చేది. కానీ ఇప్పుడు 500 రూపాయల నోట్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. బయట కూడా ఎక్కడ 2000 నోట్లు పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిస్థితులన్నీ గమనిస్తుంటే త్వరలో 2000 రూపాయల నోట్ల రద్దు వాస్తవమేనేమో అని అనుమానం కలుగుతుంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో నోట్ల రద్దు కూడా ఒకటి. 8 నవంబర్ 2016 నాడు నోట్ల రద్దు నిర్ణయం మన ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో కాలం నుంచి చలామణిలో ఉన్న 500 మరియు 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగింది. కొత్త నోట్లు 500 రూపాయలతోనే ఆపేస్తారని అప్పుడు అందరూ అనుకున్నారు. కానీ కొద్ది కాలం తర్వాత 2000 రూపాయల నోట్లను కూడా చలామణిలోకి తేవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ 2000 రూపాయల నోట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నల్లధనాన్ని అరికట్టడానికి 2000 రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందా? ఈ 2000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందో లేదో తెలియాలంటే మనం మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.